అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు ముందస్తుగా. ప్రతి మనిషికి జీవితంలో రకరకాల బాధ్యతలుంటాయి. చాలా వరకు ప్రతి వాళ్ళు కుటుంబపరమైనటువంటి బాధ్యత, వృత్తిపరమైనటువంటి బాధ్యత, వ్యక్తిగతమైనటువంటి బాధ్యత, ఈ మూడు బాధ్యతలే తమకుంటాయి అని ఆలోచిస్తారు చాలామంది. కానీ ఇంకొక బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యత చాలా తక్కువ మందే ఆలోచిస్తుంటారు, తక్కువ మందే ఆ నాలుగవ బాధ్యతని నిర్వర్తిస్తుంటారు. అదే సామాజిక బాధ్యత. ఏంటి సామాజిక బాధ్యత? సామాజిక బాధ్యత అంటే ఏంటి? సామాజిక బాధ్యత ప్రతి మనిషికి ఉండాలా అంటే ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషికి ఖచ్చితంగా మిగతా బాధ్యతలు ఏ రకంగా కుటుంబపరమైన ఉంటాయో సామాజిక బాధ్యత కూడా అలాగే ఉండాలి. ప్రస్తుతం మనం వినాయక చవితి సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంగా మనకున్నటువంటి అనేకానేక సామాజిక బాధ్యతల్లో ప్రధానంగా ఉండాల్సింది పర్యావరణ పరిరక్షణ బాధ్యత. పర్యావరణ పరిరక్షణ చేయాల్సిన బాధ్యత నీది, నాది, మనది, మనందరిది. ప్రభుత్వాలు చెబుతుంటాయి మొక్కలను నాటండి అంటుంటారు, హరితహారం కార్యక్రమాలు చేస్తుంటారు, పర్యావరణాన్ని పరిరక్షించండి అని ప్రభుత్వాలు చెబుతుంటాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ఎంతో ఇదిగా మనకు చెబుతుంటారు. కానీ పాటించే వాళ్ళు ఎంతమంది? ఒక్క మొక్కను నాటండి అంటారు, ఆ మొక్కను నాటడం కూడా చాలామంది చెయ్యరు. అంటే సామాజిక బాధ్యత అంటే ఏదేదో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి, ఇంకేదేదో చేయాలని కాదు. నువ్వు, నీ ఇల్లు, నీ చుట్టుపక్కల వాతావరణం, దాన్ని పరిశుభ్రంగా ఉంచడం కూడా ఒక సామాజిక బాధ్యతే. నా ఇల్లు నేను శుభ్రంగా ఉంచుకుంటున్నాను కదా, నా ఇంటి ముందు కల్లాపి జల్లుకుంటున్నాం, ముగ్గులేసుకుంటున్నాం, మొక్కల్ని పెంచుకుంటున్నాం, అంతే. ఇది కాదండి. ఓకే, సంతోషం, మీ ఇంటిని, మీ చుట్టూ మీ ఇంటి వాతావరణాన్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిదే. కానీ అలాగే మీ కాలనీ, మీ వీధి, మీ చుట్టుపక్కల వాతావరణం, ఇలా ప్రతి ఒక్కరూ నా ఇల్లు అనే కాకుండా మన అన్నట్టుగా భావనతో ఆలోచించగలిగితే దాన్నే సామాజిక బాధ్యత అంటారు. అప్పుడే మనం పర్యావరణాన్ని పరిరక్షించే వాళ్ళమవుతాం. మరి ఈ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి, ఈ వినాయక చవితికి సంబంధించి ప్రధానంగా చెప్పాల్సి వస్తే, మనము వినాయక చవితికి ప్రభుత్వాలు కానీ, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కానీ, అలాగే చాలామంది సెలబ్రిటీలు కానీ ఒకటే చెబుతుంటారు, మట్టి వినాయకుల్ని పూజించండి, మట్టి విగ్రహాలనే పూజించండి, పీఓబీలు వద్దు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు అని చెబుతుంటారు. ఎందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి విగ్రహాలనే పూజించాలి అని అంటే, ఇది ప్రధానంగా ఉన్నది పర్యావరణ పరిరక్షణ కోసం. ఎందుకు పర్యావరణ పరిరక్షణ అంటే, ఇప్పుడు మనం పీఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, రకరకాల విగ్రహాలు, వాటిల్లో రకరకాలైనటువంటి రసాయనాలు వాడుతుంటారు. అలాంటి రసాయనాలు వాడిన విగ్రహాలు, ఒకరిని మించి ఒకరు పోటా పోటీగా ఇంతెత్తు అంటే అంతెత్తు అన్నట్టు విగ్రహాలు, రకరకాల రంగులతో, రకరకాల హంగులతో మనం ఈ యొక్క వినాయక చవితిని 9 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు, ఇలా రకరకాలుగా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ 9 రోజుల తర్వాత కానీ, 5 రోజుల తర్వాత కానీ, 11 రోజుల నిమజ్జనం కార్యక్రమం అనేది ఒకటి ఉంటుంది. ఈ నిమజ్జనం ఏం చేస్తారు? మనకు దగ్గరగా ఉన్నటువంటి ఏ చెరువులోనో ఏ నదిలోనో తీసుకెళ్లి చెరువులో వెళ్ళి వాటిని వేస్తుంటారు. అలా వేయడం వల్ల ఆ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు ఒక పట్టాన కరగవు, పైపెచ్చు, వాటిల్లో ఉన్నటువంటి రకరకాల రసాయనాలు వాడకం వల్ల, రంగులు రసాయనాలు వాడడం వల్ల ఆ నీటిని పొరపాటున అటు వెళ్ళే ఏ జంతువులో ఏవైనా తాగడం కానీ, కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియక కొన్ని రోజుల తర్వాత మనుషులు కూడా కొంతమంది ఆ దారిన పోయే వాళ్ళు తెలియక తాగుతూ ఉంటారు. మరి అలాంటి రసాయనాలు కలిసినటువంటి నీళ్లు తాగితే జంతువులకైనా మనుషులకైనా ఏం జరుగుతుంది? అనారోగ్యం పాలవడం జరుగుతుంది. అంతేనంటారా? కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మరి ఇవన్నీ పర్యావరణానికి భంగం కలిగించే పనులే కదా. మరి ఇలాంటి పనులు చేయకుండా మనం ఉండాలంటే మట్టి విగ్రహాలను తయారు చేసుకోవాలి. ఎలాంటి రసాయనాలు వాడకుండా చక్కటి మట్టి విగ్రహాలు చేసుకున్నామనుకో, ఆ మట్టి విగ్రహాలు మనం నీళ్ళల్లో వేసినా కూడా ఆ మట్టి తొందరగా కరుగుతుంది, నీళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. మరి మట్టి, మనం మట్టి మనుషులం అంటాం కదా, మనం పోయాక కూడా మట్టిలోనే కలుస్తాం. మట్టి అనేది ఎంతో పవిత్రతకు గుర్తు. మరి అలాంటప్పుడు మట్టి విగ్రహాలను గనక మనం చేసుకొని, మట్టి విగ్రహాలనే కొని, మట్టి విగ్రహాలనే పూజించినట్టయితే ఏమి చేయనక్కర్లేదు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇది చేయొచ్చు. అలాగే చాలామంది రకరకాలుగా, వివిధ రకాలుగా ఈ ఉత్సవాల సందర్భంలో డబ్బులను ఖర్చు పెడుతుంటారు విచ్చలవిడిగా.
క్షమించండి, తప్పుగా అనుకోవద్దండి. అయితే వాటిని మరొకలాగంగా వినియోగించినట్టయితే పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చోట ఒక విగ్రహాన్ని ఏదో నెలకొల్పుతుంటారు మన ఇంట్లో కానీ బయట కానీ, అలాంటప్పుడు మనం మొక్కలను నాటామనుకోండి, అవి వాటంతట అవే వర్షాకాలం, ఈ వర్షాకాల పరిస్థితుల్లో మనం రోజు నీళ్లు కూడా పోయినక్కర్లేదు, ఈ వర్షాధారితం వల్ల ఈ నీళ్ల వల్లనే ఆ మొక్కలు ఎదుగుతాయి. ఎప్పుడైతే మొక్కలు చెట్లుగా మారుతాయో అవి మనకు చల్లని గాలి ఇవ్వడమే కాదు, మన జీవితాన్ని మన ప్రాణాన్ని నిలబెట్టే ప్రాణవాయువును కూడా ఇస్తాయి. ఆక్సిజన్ మనకు చెట్ల వల్లనే వస్తుంది కదండి. అంటే పర్యావరణాన్ని పరిరక్షించడము అనేది అంటే ఈ మట్టి వినాయకులు వల్లనే కాదు, మిగతా చాలా రకాలుగా కూడా మొక్కలను పెంచడం ఇలాంటి వాటిల వల్ల కూడా మనం పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళమవుతాం. మరి కొంతమంది విపరీతంగా శబ్ద కాలుష్యం చేస్తుంటారు, విపరీతంగా శబ్దం చేస్తుంటారు. మరి కొంతమంది వాయు కాలుష్యం రకరకాలుగా, అంటే ఊరు మధ్యలోనే రకరకాలుగా ఫ్యాక్టరీలు అవి పెట్టేసి పొగలు వాటి ద్వారా ఇలా రకరకాలుగా కాలుష్యాల వల్ల, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, ఇలా రకరకాలుగా ఈ కాలుష్యాల వల్ల కూడా పర్యావరణానికి విఘాతం కలుగుతుంటుంది. కాబట్టి మిత్రులారా, మనం వినాయక చవితికి మట్టి విగ్రహాలనే మనం కొందాము, మట్టి విగ్రహాలనే మనం పూజిద్దాము అన్న ఒక ఇది అయితే ఒక సామాజిక బాధ్యతగా భావించడం అనేది మంచిది అని చెప్పేసి నా అభిప్రాయము. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయని ఇందాకే మనం రసాయనాలు ఆ రంగుల వల్ల అవుతాయి. కాబట్టి మట్టి విగ్రహాలను పూజించడం అనేది ఒక పర్యావరణ పరిరక్షణలో భాగమే కాదు, అలాగే ఒక సామాజిక బాధ్యత అని చెప్పేసి నేను అంటాను. కాబట్టి అలాగే మొక్కలను నాటడం, ఈ పర్యావరణాన్ని మనం కాపాడినట్టయితే పర్యావరణం కూడా మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని పర్యావరణ పరిరక్షణలో నేను సైతం అని చెప్పేసి ఆలోచించి మనం ముందుకు అడుగు వేయాలని చెప్పేసి నేను మరీ మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈ సందర్భంలో రకరకాలుగా పర్యావరణం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తున్నారు కదా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నామో, ఈ పరిస్థితులు మరింత ఇదిగా మారే ప్రమాదం రేపొద్దున రావచ్చు కదా. మనకి ఎన్ని పాఠాలు గుణపాఠాలు నేర్చుకుంటున్నాం, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. మరి ఇలాంటప్పుడు ఈ పర్యావరణం అనేది, పరిరక్షణ అనేది ఎంత మంచి పని, అది నిజంగా ఒక సామాజిక బాధ్యతగా గుర్తెరిగి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారని చెప్పేసి, అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సాహిత్య టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.